ఇదివరకు టీడీపీ పార్టీలో ఉండి అధికారంలో ఉండి తెలంగాణ ప్రత్యేక తెలంగాణకి ఎంతో కొంత వ్యతిరేకత చూపించి ఇప్పుడు అధికార పార్టీలోకి జంప్ అయ్యారు ఈ దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వాలండి తెలంగాణ ఆవిర్భావానికి కానివ్వండి ప్రత్యేక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆ కళకి కానివ్వండి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ వ్యతిరేకంగా లేదు ఇన్ఫ్యాక్ట్ ఇవాళ వచ్చి తెలంగాణ నాది నేను తెలంగాణ కోడల్ని నేను తెలంగాణ బిడ్డని నేను ఇది నేను అది అని చెప్పుకునేటువంటి చాలా పార్టీలు బా రోడ్ల మీదకి వచ్చి తెలంగాణ వద్దు అన్నాయి మేము తెలుగుదేశం పార్టీ మాత్రమే లేఖ రాసిచ్చింది ఫస్ట్ లేఖ రాసింది మేమే తెలంగాణ ప్రా తెలంగాణ రాష్ట్రానికి మేము సుముఖంగా ఉన్నాం ఆవిర్భావం చాలా అవసరం అని చెప్పి లేఖ రాసిచ్చినటువంటి వాళ్ళం మేము కాకపోతే నేను చెప్పాను కదా విజన్ ఉన్నటువంటి నాయకుడు ఎప్పుడూ కూడా బ్లైండ్గా ఏది చేయడండి బ్లైండ్గా చేయకూడదు ఇది కూడా దానివల్ల ప్రజలకి నష్టం వస్తుంది ఆయన అన్నదేంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున కూడా అన్నదేంటి అని అంటే మీరు ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ బైఫికేషన్ ఆఫ్ ది స్టేట్ ఖచ్చితంగా ఇరు రాష్ట్ర ప్రజలకి సంబంధించినటువంటి అవసరాలని మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఒక ఆవశ్యకత ఉంటుంది వాటికి సంబంధించి మీరు ఖచ్చితంగా అంటే తెలంగాణకి న్యాయం చేయాలి అటు ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయాలి మీరు విభజిత ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయాలి అనేటువంటి ఒక మాటని మేము ఆ రోజున మాట్లాడడం మధ్యలోనూ మాట్లాడడం ఇవాళ మాట్లాడతాం ఎప్పుడైనా మాట్లాడతాం ఎందుకంటే దీనికే వీళ్ళు ఏం పేరు పెట్టారు రెండు కల సిద్ధాంతం అన్నారు మేము అది కాదు రెండు కళ సిద్ధాంతం కాదు అది ఖచ్చితంగా ప్రజలు తెలుగు రాష్ట్ర ప్రజలు ఇది తెలుగు రాష్ట్రంగా ఉండింది దాన్ని మనం ఇవాళ రోజున ఖచ్చితంగా విభజిత ప్రాంతాలుగా చూడబోతున్నాం అట్లాంటి పరిస్థితుల్లో తెలంగాణకి మీరు ఏం న్యాయం చేస్తారు ఆంధ్రప్రదేశ్కి ఏం న్యాయం చేస్తారు తెలంగాణకి న్యాయం చేసి నేను ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తానంటే తప్పు ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేసి నేను తెలంగాణకి అన్యాయం చేస్తానంటే తప్పు కాబట్టి మీరు రెండు రాష్ట్రాలకి కూడా సముచిత న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మేము మాట్లాడాం దట్ ఈస్ అవర్ ప్రిన్సిపల్ ఈవెంట్ టుడే ఇట్ విల్ బీ దేర్ అట్లాంటి దానికి కొంతమంది ఏంటంటే నై తెలంగాణ అన్లా తెలంగాణ ద్రోహులు అని చెప్పి ఎవరైతే వాళ్ళ రోజున వాళ్ళు ఏం చేశారనంటే స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళు ఎక్కడికక్కడ కొన్ని ఉన్నటువంటి ఏమంటారు అని అంటే పోరాటం జరుగుతున్న ఉద్యమం మేమందరం ఉన్నవాళ్ళమే కదా ఉద్యమం జరుగుతుంటే లాఠీలు చూపించడం ఇవన్నీ చేశారు చేసినటువంటి పరిస్థితుల్లో కూడా పార్టీ ఎప్పుడూ దాన్ని సమర్థించలేదండి పార్టీ ఎప్పుడు కూడా సమర్థించలేదు పార్టీలో ఉండి తెలంగాణ కోసం కొట్లాడినటువంటి గొంతుకలు సరే ఇవాళ వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్ళి వెళ్ళిపోయినా కూడా పార్టీ ఉండి తెలంగాణ కోసం కొట్లాడినటువంటి గొంతుకలు కూడా చాలా ఉన్నాయి పార్టీలో ఉండి కూడా సో ఇట్ వాజ్ ఇప్పుడు కాంగ్రెస్లో ఎలాగైతే కొంతమంది నాయకులు మాకు రాష్ట్రం విడిపోవడం ఇష్టం లేదని మాట్లాడారు అట్లా కొంతమంది డెఫినెట్గా వాళ్ళ ప్రాంతాలను బట్టి వాళ్ళు కొంచెం అనుడొచ్చు కాక కానీ పార్టీ సిద్ధాంతం అనేటువంటిది చాలా ముఖ్యం ఎప్పుడైనా పార్టీ సిద్ధాంతం ఏ రోజు తెలంగాణకు వ్యతిరేకంగా ఎప్పుడూ లేదు ఇవ ఆ రోజనే కాదు ఎప్పుడూ లేదు తెలంగాణకి వ్యతిరేకంగా ఇంకోటి ఏంటంటే ఎవరెవరైతే తెలంగాణ వస్తే ఏదో అయిపోతుంది ఏదో జరిగిపోతుంది ఏమంటారు ఆకాశం కూలి కింద పడిపోయి ఏదో అయిపోతుంది అని చెప్పేసి మాట్లాడినటువంటి నాయకులు ఇవాళ రోజున మేము బంగారు తెలంగాణలో మేమే భాగస్వామ్యం అవుతాం మేమే చేసేస్తాం ఇరగదీసేస్తాం పలగదీసేస్తాం అని చెప్పి వాళ్ళు పోయి అక్కడ టీఆర్ఎస్లో కూర్చున్నారు ఏం చేస్తున్నారో మనం చూస్తున్నాం ఇవాళ రోజున సో ఇట్ ఈస్ అగైన్ యాజ్ యూ సెడ్ ఇన్ ది ఎర్లియర్ పార్ట్ స్వార్థం స్వార్థం అంటే అన్నిటికన్నా ముందర స్వార్థం వచ్చేసింది వాళ్ళకి తర్వాత ప్రజలు తర్వాత రాజకీయాలు తర్వాత పార్టీ అన్నీ వాళ్ళకి తర్వాత అయిపోయాయి అన్నం పెట్టిన పార్టీకి కూడా వాళ్ళ రోజున సున్నం పెట్టేటువంటి మహానుభావులు చూస్తున్నాం వాడు పార్టీలోనే ఉండేవాడు పార్టీ నుంచే వాడు అన్ని పదవులు అనుభవిస్తాడు అన్నీ చేస్తాడు తర్వాత వచ్చి ఇంకెక్కడ తెలుగుదేశం అంటాడు తెలుగుదేశం పార్టీ లేని నీ పుట్టుకెక్కడది నాయన అంటే వాడికి సమాధానం ఉండదు వాడి దగ్గర ఈరోజు ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేక ప్యాకేజ్ సరిపోతుంది ప్రత్యేక హోదా అక్కర్లేదు అనేటువంటి నిర్ణయం సమర్థించబడింది ఆ రోజున ఏం జరిగిందంటే అండి విభజిత ఆంధ్రప్రదేశ్ ఒక లోటు బడ్జెట్ తోటి ఫామ్ అయినటువంటి రాష్ట్రం రాజధాని లేకుండా ఏ విధమైనటువంటి మౌలిక సదుపాయాలు అన్నీ ఏమీ లేకుండా ఒక ఇన్స్టిట్యూషన్స్ లేకుండా కంపెనీలు లేకుండా చాలా ఇదిగా ఫామ్ అయినటువంటి రాష్ట్రం ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీతో కూడా పొట్టులో ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన ఏంటంటే బీజేపీని కాన్స్టెంట్గా అడిగారు ప్రత్యేక రాష్ట్రం అనే ప్రత్యేక మనకి హోదా కావాలి అనేటువంటిది వీహెపి ఆస్యం దానికి వాళ్ళు ఏంటంటే కొన్ని జీవోలను కోట్ చేస్తూ కొన్ని ఇది కోట్ చేస్తూ ప్రత్యేక రాష్ట్రం ఇవాళ రోజున మేము ఇవ్వలేము ప్రత్యేక హోదా ఇవాళ రోజున ఇవ్వలేము అంతే మేము సబ్స్టాన్షియేటివ్గా మీకు ప్రత్యేక ప్యాకేజీని ఇస్తాము అని చెప్పి మాట్లాడారు ఖచ్చితంగా రిలీఫ్ ఫర్ ది స్టేట్ కావాలన్నప్పుడు ఎవరైనా సరే మంచి కోరుకునే వాళ్ళు దే గో విత్ దాట్ ఏది లేకుండా కూర్చొని ఇట్లా కూర్చొని మొహం చూస్తూ వాడి మొహన్ నేను చూస్తూ కూర్చునే కన్నా కనీసం రాష్ట్రానికి ఏదో ఒకటి వస్తుంది కనీసం సంథింగ్ విల్ స్టార్ట్ ఫర్ వర్క్ ఇన్ ది స్టేట్ స్టార్ట్ అవుతుందన్న ఉద్దేశంతో ఆయన తీసుకున్నారు చేశారు దానికి కూడా చాలా 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 కండిషన్స్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ఏమి అంటే ఇట్స్ అ వెరీ బిగ్ డిస్కషన్ వీ కాన్ గెట్ అండ్ దాట్ తర్వాత ఏం జరిగింది అని అంటే ఎప్పుడైతే ప్రత్యేక ప్యాకేజీ కూడా వాళ్ళు కరెక్ట్గా ఇంక్లైన్ అవ్వకుండా దాన్ని కూడా మనకు ఎప్పుడైతే ఇవ్వకుండా ఉన్నారో ఆయన ఏ దేని గురించి కేంద్రంలో అధికారంలో ఉన్న ఆయన ఆలోచించలేదు కేంద్రంతో కూడా ఆయన తగుపెట్టుకున్నారు ఎందుకు రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం సో ఆబ్వియస్గా ప్రత్యేక హోదా అనేటువంటిది ఇట్ ఈస్ ఖచ్చితంగా కావాలి అనేటువంటి మాట తెలుగుదేశం పార్టీ ముందరి నుంచి చెప్తూనే ఉంది మేమేం దానికి వ్యతిరేకంగా లేవు కాకపోతే ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా దాన్ని ఇది ఇది కాకపోతే కనీసం ఇదన్నా నాయనా నువ్వు ప్రత్యేక హోదా ఇవ్వలేనంటున్నావు కనీసం ప్యాకేజ్ అన్నా ఇస్తే రాష్ట్రాన్ని ఎంతో కొంత ముందర తీసుకెళ్తాం కదా అనేటువంటిది ట్రూగా కూడా కొంచెం రాష్ట్రం కోసం ఒక రకంగా సార్ ఇచ్చేశారు ఆ రోజున అంటే ఒక ఒక క్లమ్జీ అండ్ ఒక్కొక్క డిఫరెంట్ ఎన్విరాన్మెంట్లో రాష్ట్రం ఉన్నప్పుడు ఆయన దాన్ని ప్రతిదాన్ని కూడా అంటే మొత్తం ఇలా చిందరవందరగా అన్ని పడిపోయి ఉన్నప్పుడు ఏం చేస్తాం ప్రతి ఒక్కటి ఏదో ఒక్కొక్కటి ఒక్కొక్కటి వచ్చింది ప్రతి ఒక్కదాన్ని అరేంజ్ చేసేటువంటి ఒక ఒక ప్రయత్నం చేస్తాం అదే చేశారు ఆయన రోజున